పడతాను కిందకి. ఇప్పుడు మీ భూమి కాస్త దాహంతోనైనా బతుకుంది, నీళ్లు కావాలి నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే అప్పుడే నీళ్ళు ఇస్తే బతుకుతుంది. ఇదిగో నీళ్ళు తీసుకొని చెప్పిన అంత ఎత్తు నుంచి పడ్డానంటే భూమి మొత్తం చక్రమైపోతుంది, అసలు బతికే ఉండదు. కాబట్టి నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరి జీవం మిగిలి ఉంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే, ఈశ్వరుడు ఒకడే. ఆయన తన జటాజుటాన్ని అడ్డం పెట్టి నా ఉద్ధృతిని తగ్గించి ఎందుకని ఇంత ఆలోచించాల్సి వచ్చిందంటే, శంకరాభరణం అన్నట్టు ఒక వాల్పోస్ట్ చూస్తే ఒక ముసలి ఆయన దాన్ని ఏమిటో తాన్పుర తంబూర పట్టు కూర్చుని ఉంటాడు, అదే వాల్పోస్ట్. ఇంకే వాల్పోస్ట్ లేదు.